ఇప్పుడు మీ సేవల్లాగా టీ సేవ అని చెప్పేసి కొత్తగా రావడం జరిగింది. సో దానికి ఎలా అప్లై చేసుకోవాలి, దానిలో ఏమేమి సర్వీసులు ఉంటాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్న విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఓకే, సో ఈ టీ సేవల్లో ఏంటంటే ఆన్లైన్ కొనలో కొన్ని సర్వీసెస్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఏఈపిఎస్ కానీ, పాస్పోర్ట్స్ కానీ, ఇంకేదైనా బిల్స్ సంబంధించినవి ఎవరైతే అన్ఎంప్లాయిడ్స్ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క అవకాశం మంచిగా కల్పించింది టీఎస్ గవర్నమెంట్. సో ఇది కూడా ఒక మీ సేవ లాగానే ఉపయోగపడుతుంది. దీనిలో ఉన్న సర్వీసెస్ కూడా గురించి తెలుసుకుందాం. ఇంకా చూసుకుంటే దీనిలో ఏజెన్సీస్, ఇంకా చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్, ఇంకా చూసుకుంటే రీటైలర్. సో ఇలా మూడు రకాలు ఉన్నాయి. సో మనం కూడా ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటే మనం ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉండి మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా ఉంటే కమిషన్ బేస్ లాగా మనకి మనం ఒక ఎంప్లాయ్మెంట్ అనేది సాధించుకుంటాం. సో దానికి అప్లై చేసే విధానం ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇది గూగుల్ టాస్క్ బార్ అండి, మీ అందరికీ తెలుసు కదా. సో గూగుల్లో నేను జస్ట్ ఉన్నట్టి సేవ అని చెప్పేసి టైప్ చేస్తానన్నమాట. సో దీనిలో ఏంటంటే మనకి ఆ వాట్ ఎవర్ అంటే ఆ సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారన్న డీటెయిల్స్ అనేది చూద్దాం. సో ఇక్కడ వెల్కమ్ టు టీ సేవ అని చెప్పేసి ఉంది. సో దీన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇది ఒక అవకాశం ఏంటంటే ఏ స్కీమ్లో పెట్టంటే స్వర్ణ తెలంగాణ స్వయం ఉపాధి పథకం అనే పథకం కింద ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకొచ్చారు. సో దీనిలో చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఏఈపిఎస్ అంటే ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ కూడా ఉంది. ఇంకా చూసుకుంటే బిల్ పేమెంట్స్, ఇంకా మొబైల్ రీఛార్జెస్, ఇంకా చూసుకుంటే అలాంటివి చాలా ఉన్నాయి. సో వెల్కమ్ టు టీ సేవ చెప్పేసి వాళ్ళు 24 ఇయర్స్గా వాళ్ళు ఈ యొక్క సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారన్న విషయం చెప్పారు. సో ఇక్కడ మనం అక్కడ నేను డిస్క్రిప్షన్ చూపించాను కదా సార్, సో అక్కడ ఏజెంట్ కాల్ ఏజెన్సీ అవన్నీ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే వాళ్ళ సర్వీసెస్ ఫ్లైట్ టికెట్స్, ఇంకా రైల్వే టికెట్స్, మైక్రో ఏటీఎం, ఇంకా చూసుకుంటే ఏఈపిఎస్, బిల్ పేమెంట్స్, మనీ ట్రాన్స్ఫర్, బస్ టికెట్స్, ఇన్సూరెన్స్, టూ వీలర్ ఇన్సూరెన్స్, ఇంకా చూసుకుంటే పాన్ కార్డ్ సర్వీస్, ఇంకా హోటల్ రిజర్వేషన్స్, ఇంకా భారత్ బిల్ పేమెంట్స్. సో భారత్ బిల్ పేమెంట్స్ ఇంకా రాలేదండి, కమింగ్ సూర్ అని పెట్టి ఇన్ని సర్వీసులు కూడా మనకి చాలా తక్కువ రేట్కి అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసిన ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తే వాళ్ళే మనకి కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మన టీఎస్ గవర్నమెంట్లో ప్రొవైడ్ చేశారనమాట. ఇది బిల్ ఇక్కడ మీరు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఉండి అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా సరే, బట్ డిస్ట్రిబ్యూటర్గా ఎక్కడైనా ఉంటే సర్వీస్ మాత్రం ఆంధ్ర అదే తెలంగాణ వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేయాలి. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ ఏజెంట్. సో ఫార్మాలిటీస్ అన్నీ కూడా చూడండి, బెనిఫిట్స్ ఎలా వస్తాయి, ఏంటి సర్వీసెస్ సంబంధించినది చూస్తే. ఇక్కడ గో టు నేను ఏజెంట్ ఎంక్వైరీ కొట్టాలంటే సో నా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒక కస్టమర్ ఎగ్జిక్యూటివ్ మనకి కాల్ చేసి అడుగుతారు. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను. సో జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం చూస్తాను. ఓకే, తర్వాత మర్చెంట్. సో మర్చెంట్ బెనిఫిట్స్ అంటే ఎలా ఉంటాయి ఏంటి అన్న విషయాన్ని, సో ఆ ఫార్మాలిటీస్ అనేది కూడా చూడండి. చూసి యాజ్ ఏ మర్చెంట్గా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా చూసుకుంటే దీనిలో మనకి యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఉందండి. సో ఈ సర్వీస్ కోసం కూడా మీరు యూస్ చేసుకుని చక్కగా అప్లై చేసుకోండి. వాళ్ళు ఫార్మాలిటీస్ చెప్తారు, వాళ్ళు ఎలా పే చేయాలి సర్వీస్ ప్రొవైడర్కి, లేదా ఏమేమి పే చేయని అవసరం లేదా అన్న విషయాలు తెలుస్తుంది. సో టీఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని యూస్ చేసుకోండి. ఇది కూడా ఒక మీ సేవ లాగానే ఉపయోగపడుతుంది, బట్ దానిలో కొన్ని సర్వీసెస్ ఉన్నట్టు దీనిలో ఉండు, దీనిలో ఉన్నట్టు దానిలో ఉండవు. సో యాజ్ యూజువల్గా మనం సిటిజన్స్ కనే సర్వీస్ చేసుకోవచ్చు. సో సర్వీస్ చేసుకుని మనకంటూ ఒక స్వయం ఉపాధి అనేది పొందుకుంటానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ యొక్క టీ సేవ అనేది చెప్పేసి న్యూగా లాంచ్ చేయడం జరిగింది. స్కీమ్ పేరు మళ్ళీ చెప్తున్నాను సార్, స్వర్ణ తెలంగాణ స్వయం ఉపాధి పథకం. సో ఈ సర్వీసెస్ టీ సేవ ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి మొత్తం చూసుకోండి. ఓకే, సో ఈ విధంగా అప్లై చేసుకుంటే వాళ్ళు మీకు కాల్ చేస్తారు, సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ నాకు కామెంట్ చేయండి సార్. థ్యాంక్ యూ.